రఘు గారు అంటున్నారు, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే లాంగ్ టర్మ్ లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుందా? లేదండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, స్టాక్ మార్కెట్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ లో వచ్చేదాన్ని రిటర్న్ అంటాం, ప్రాఫిట్ రిటర్న్, అంతేగాని ఇంట్రెస్ట్ అనం. వడ్డీ ఎందులో వస్తుంది? ఇన్ కేస్ మనం కనుక ఎఫ్డి, ఆర్డి, పిపిఎఫ్ లేదా ఇలాంటి వాటిలో చేసుకున్నట్లయితే వడ్డీ వస్తుంది, కానీ మ్యూచువల్ ఫండ్స్ అండ్ స్టాక్ మార్కెట్ లో వచ్చేదాన్ని రిటర్న్ అంటారు. అసలు వడ్డీ లేని చోట ఇంకా కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎలా వస్తుందండి? అంతే కదా. సో అసలు స్టాక్ మార్కెట్ అనేది ఎలా వర్క్ అవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా కంపెనీ ఉంది, కౌశిక్ లిమిటెడ్ అని చెప్పి కంపెనీ ఉన్నది, నా కంపెనీ షేర్ ప్రైస్ ఈరోజు 100 రూపాయలు ఉంది. సో నేనేం చేసా, ఈ రకంగా నాకు స్టాక్ మార్కెట్ ద్వారా ఎంతైతే డబ్బు వచ్చిందో, అంటే ఐపీఓ లాంచ్ అవుతుంది కదా, ఐపీఓ సమయంలో నాకు ఎంతైతే క్యాపిటల్ వచ్చిందో, ఆ క్యాపిటల్ ని నేను ప్రాపర్ గా యూజ్ చేసుకున్నా, 100 రూపాయలకు లిస్ట్ అయింది, నేను ప్రాపర్ గా యూజ్ చేసుకున్నా. సో నాకు లాభాలు బాగా వచ్చినాయి. ప్రతిసారి 100 కోట్లు లాభం వస్తే ఒకేసారి 1000 కోట్లు, 2000 కోట్లు, 3000 కోట్లు ఈ రకంగా సంవత్సరం సంవత్సరానికి నా ప్రాఫిట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి అనుకోండి, అంటే నా కంపెనీ కూడా గ్రో అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు నా కంపెనీ గ్రో అవుతుంది కాబట్టి ఈ షేర్ ప్రైస్ కూడా పెరుగుతుంది అనమాట. సో 100 రూపాయలు ఉన్న షేర్ 200, 300, 400, 500, 1000 ఆ రకంగా అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా కంపెనీ యొక్క షేర్ మీరు 100 రూపాయలు కొనుక్కున్నారనుకోండి, రేపు పొద్దున్న నా కంపెనీ బాగా గ్రో అవడం వలన నా కంపెనీ యొక్క షేర్ ప్రైస్ అనేది 1000 రూపాయలకి వెళ్ళింది అనుకోండి, మీకు ఒక్కొక్క షేర్ ప్రైస్ మీద, అంటే ఒక్కొక్క షేర్ మీద మీకు 900 రూపాయలు లాభం. ఇన్ కేస్ మీరు కనుక 100,000 షేర్లు కొనుక్కున్నట్లయితే 1,00,000 × 900 ఎంత, అంత ప్రాఫిట్ మీకు వస్తుంది అనమాట. సో ఇందులో కాంపౌండ్ వడ్డీ ఏముండదు. ఇన్ కేస్ నా కంపెనీకి బాగా లాభాలు వచ్చిందనుకోండి, నేనేం చేస్తా, డివిడెండ్ ని అనౌన్స్ చేస్తా. సో ఎవరి దగ్గర అయితే 100 షేర్లు ఉన్నాయో 100 షేర్లకు గాను నేను 1000 రూపాయలు అని చెప్పి, 10,000 రూపాయలు అని చెప్పి అనౌన్స్ చేస్తా. లేకపోతే ఎవరి దగ్గర అయితే 100 షేర్లు ఉన్నాయో వాళ్ళకి 10 షేర్లు ఫ్రీ, లేకపోతే ఒక షేర్ మీద 10 రూపాయలు ఫ్రీ డివిడెండ్ అని చెప్పి అనౌన్స్ చేస్తా. సో ఆ రకంగా మీ దగ్గర కనుక ప్రతి సంవత్సరం మీకు డివిడెండ్ వస్తుంది అనుకోండి, అదే ఒక రకమైన కాంపౌండ్ వడ్డీ అవునా. షేర్ ప్రైస్ పెరుగుతుంటుంది, దానితో పాటు సంవత్సరం సంవత్సరం డివిడెండ్ కూడా వస్తుంది. ఈ రకమైన బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడైనా సరే మీరు స్టాక్ మార్కెట్ లో లాంగ్ టర్మ్ కి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మాత్రమే ఈ రకంగా షేర్ ప్రైస్ అనేది పెరుగుతుంది. 100 రూపాయలు ఉన్నది 1000 రూపాయలు, 1000 రూపాయలు కొనుక్కున్నది 10,000, ఈ రకంగా గ్రో అవ్వాలంటే మీరు ఖచ్చితంగా లాంగ్ టర్మ్ కి పెట్టుబడి పెట్టుకోవాలి. ఇన్ఫోసిస్ చూడండి, 10 ఇయర్స్ బ్యాక్, 20 ఇయర్స్ బ్యాక్ ఎంత ఉండేది అవునా, ఇప్పుడు చూడండి ఎంత ఉండేది, ఇప్పుడు ఎంత ఉంది, ఈ రకంగా గ్రో అవుతున్నాయి అనమాట. సో అందుకని చెప్పి నేను ఎప్పుడు చెప్తుంటా, స్టాక్ మార్కెట్ లో లాంగ్ టర్మ్ కి పెట్టుబడి పెట్టుకోండి, టెక్నికల్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్ చేయండి, ఇవి చేసినట్లయితేనే మీకు క్లారిటీ వస్తుంది ఏ ఫండ్స్ ఏ స్టాక్స్ మంచివి ఏ స్టాక్స్ మంచివి కాదని చెప్పి మీకు క్లారిటీ వస్తుంది అనమాట. సో ఈ రకంగా మీరు ఖచ్చితంగా ఏం చేస్తారంటే టెక్నికల్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్ ఎలా చేయాలో నేర్చుకోండి. ఎలా చేయాలో మీకు తెలియకపోతే దయచేసి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్లు ఏంటంటే స్పెషల్గా మేము స్టాక్ మార్కెట్ కోర్స్ని కూడా పొందుపరిచాం. ఈ స్టాక్ మార్కెట్ కోర్స్లో భాగంగా మంచి స్టాక్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, టెక్నికల్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్ని ఎలా చేయాలి, ఒక కంపెనీ మంచిదో కాదో ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఇలా ప్రతి ఒక్క దాని గురించి ఉంది. ఖచ్చితంగా మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. దానితో పాటు బిజినెస్ గురించి కూడా కోర్సు ఉన్నాయండి, మీరు బిజినెస్ని స్టార్ట్ చేయాలనుకుంటే ఎలా స్టార్ట్ చేయాలి, ఇలా ప్రతి ఒక్క దాని గురించి ఉంది. ప్రెజెంట్ ఆఫర్ నడుస్తుంది MARIDI, ఈ ప్రోమో కోడ్ని ఎంటర్ చేసినట్లయితే 2000 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. మీరు టైటిల్లో చూడొచ్చు MARIDI, ఈ కోడ్ని ఎంటర్ చేయండి, మీకు 2000 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. దానితో పాటు ఒక బిజినెస్ని ఎలా ప్రారంభించాలి, మనం విలేజ్లోనే ఉంటూ ఒక వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలి, అతి తక్కువ పెట్టుబడితో కోట్లాది రూపాయలు ఎలా సంపాదించాలో కూడా కోర్సు ఉన్నాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తా, నిన్న కాక మొన్నే ఈ కోర్సు అప్లోడ్ అయిందనమాట, కడక్నాథ్ చికెన్ ఫార్మింగ్ కోర్స్. ఇంకా చూడండి ట్రైలర్. కడక్నాథ్ కోళ్లను పెంచుతూ లక్షలు లక్షలు లాభాలు సంపాదించండి. ఒక గుడ్డు 50 రూపాయలు, ఒక కేజీ మాంసం 800 రూపాయలు, ఒక టన్కు 8 లక్షల రూపాయలు. ఒక 10 గుడ్లు ఫారం గుడ్లకి ఇది ఒక గుడ్డ సమానం అని నేను చెప్పచ్చు. నేను ప్రజెంట్ 15,000 కోడి బ్యాచ్ ఆల్రెడీ ఈ సంవత్సరం నేను పెంచుకున్నాను. 15,000 కోడికి నాకు పాతక నుంచి 35 లక్షల వరకు ఖర్చు పడ్డాయి. బడ్జెట్ పోగా నేను ఈ సంవత్సరం ఈ కోళ్ళలో నాకు 25 నుంచి 30 లక్షల రూపాయలు అనేది ఆదాయం నేను తీసుకున్నాను. టోటల్గా నా నెక్స్ట్ బ్యాచ్ వేరియేషన్కి టోటల్ 1 క్రోర్ నా టార్గెట్గా ఉంది. ఖచ్చితంగా నేను ఆ 1 క్రోర్ని నేను సాధిస్తానని గర్భం నా దాంట్లో ఉంది. సో దీని ఎక్స్పోర్ట్ మార్కెట్ రావాలంటే ప్రతి ఒక్క రైతు కూడా ఈ కోడ్ని పెంచాల్సి వస్తుంది. సో ఎందుకు పెంచాలంటే ఆరోగ్యపరంగా ఈ కోడ్ అనేది మార్కెట్లో మంచి సస్టైన్లా ఉంది. అదే మనం కడక్నాథ్లో నేను ఈజీగా చెప్పొచ్చు, ఒక 1000 కోడి పెంచుకుంటే సంవత్సరం బాయిలర్ 10,000 పెంచిన దానికి వచ్చే ఆదాయం ఇదే కోడ్లో 1000 కోడ్లో మనం ఒక బ్యాచ్లో
ఈ బెనిఫిట్ ని తీసుకోవచ్చు అని చెప్పి నేను ఈజీగా చెప్తాను 100% నేను ఎగ్జాంపుల్ లేనే దానికి. ఈ కడక్నాథ్ ఫార్మింగ్ కోర్స్ లో మీరు ఏం నేర్చుకుంటారంటే అసలు ఈ కడక్నాథ్ ఫార్మింగ్ అంటే ఏమిటి, ఈ వ్యాపారానికి పెట్టుబడి ఎంత కావాలి, గవర్నమెంట్ నుండి ఏమైనా పర్మిషన్స్ తీసుకోవాలా, గవర్నమెంట్ ఏమైనా సబ్సిడీస్ ఇస్తుందా, దానితో పాటు ఈ కోడి పిల్లల్ని ఎలా పెంచాలి, వీటికి ఫుడ్ మరియు వాటర్ని ఎలా అరేంజ్ చేయాలి, వీటికి ఎలాంటి రోగాలు వస్తాయి, వాటికి ఔషధాలు ఏమిటి, ఈ ఫార్మింగ్ చేయడానికి ఎంతమంది వర్కర్స్ కావాలి, ఈ కోళ్లను పెంచడానికి ఎంత ఖర్చు అవుతుంది, లాభాలు ఎలా వస్తాయి, ఎంత మార్జిన్ ఉంటుంది, మార్కెట్ అవకాశాలు ఎలా ఉన్నాయి, మనం కోళ్ళని అమ్మాలంటే ఆఫ్లైన్లో అమ్మితే మంచిదా, ఆన్లైన్లో అమ్మితే మంచిదా, అండ్ మనమే సొంతంగా ఒక బ్రాండ్ని సృష్టించుకోవాలా, ఇలా కోడి పిల్లల్ని కొనడం నుండి మార్కెట్లో అమ్మేంత వరకు ఏ టు జెడ్ ఈ కోర్సులో మీరు నేర్చుకుంటారు. ఈ కోర్సుని వాచ్ చేయడానికి ఇప్పుడే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అప్లికేషన్ని యాప్ స్టోర్ ఆర్ ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. చూసారుగా, సో మీరు రైతు అయి ఉన్నా, మీరు చదువుకున్నా చదువుకోకపోయినా చాలా వ్యాపారాలు ఉన్నాయన్నమాట. ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే, నేను ఒకటే ప్రోమో చేసా ఇప్పటి వరకు తెలుగులో, ఆ ఒకటే మీకు చూపిస్తున్నా. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. సో చికెన్ అండ్ ఫిష్ రిటైలింగ్ వ్యాపారం చేయడం ఎలాగా, అదేవిధంగా మీరు కనుక విలేజెస్ లో ఉంటే ఒక విలేజ్ నుండి చాలా ఐడియాస్తో మీ యొక్క బిజినెస్ ని గ్రో చేసుకోవడం ఎలాగా, దానితో పాటు సూపర్ మార్కెట్ ని ప్రారంభించడం ఎలాగా, ఈ రకంగా చాలా కోర్సులు ఉన్నాయన్నమాట. ఖచ్చితంగా యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, యాప్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్ ఉంది. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత రిఫరల్ కోడ్ ఉందా అని అడుగుతుంది. ఎప్పుడు మీరు ఎప్పుడైతే పేమెంట్కి వెళ్తారో అక్కడ మీ రిఫరల్ కోడ్ ఉందా అని అడుగుతుంది. అక్కడ ఖచ్చితంగా MARIDI అని ఎంటర్ చేసినట్లయితే మీకు 2000 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. ఖచ్చితంగా చేసుకోండి, MARIDI అన్నది కింద ఉంటుంది చూడండి టైటిల్లో, ఖచ్చితంగా చేసుకోండి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.